ఇప్పుడు మనం పరాగ సంపర్కము అనేటటువంటి ఒక పాఠం గురించి చెప్పుకుందాం. పరాగ సంపర్కము అంటే పరాగ కోశములోని పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరడాన్ని సో పరాగ సంపర్కము అని చెప్తాం. సో దీన్ని ఇంగ్లీష్లో పాలినేషన్ అని చెప్పుకుంటాం. అయితే ఈ పుష్పించేటటువంటి మొక్కల్లో ఫలితీకరణ జరగటానికి సో తప్పనిసరిగా పరాగ సంపర్కం జరిగి తీరాలి. మరైతే ఆవృత బీజాల్లో అండాలు, అండాశయం లోపల అంతర్గతంగా సమృతంగా ఉండటం వలన పరాగ రేణువులు కీలాగ్రం పైన పడతాయి. సో ఇటువంటి పరాగ సంపర్కాన్ని పరోక్ష పరాగ సంపర్కము లేదా ఇండైరెక్ట్ పాలినేషన్ అని చెప్పుకుంటాం. మరైతే వివృతి బీజాల్లో అండాశయము, కీలము, కీలాగ్రము లోపిస్తాయి. కాబట్టి సో అందులో అండాలు అనేవి నగ్నంగా అమర ఉంటాయి అని చెప్పుకున్నాం. మరి అటువంటి మొక్కలో జరిగేటటువంటి పరాగ సంపర్కాన్ని ప్రత్యక్ష పరాగ సంపర్కము అని చెప్తాం. సో ఈ వివృతి బీజాల్లో పరాగ రేణువులు అనేవి డైరెక్ట్గా వచ్చి అండాన్ని చేరతాయి. కాబట్టి సో దాన్ని ప్రత్యక్ష పరాగ సంపర్కము లేదా డైరెక్ట్ పోలినేషన్ అని చెప్పుకుంటాం. ఆవృత బీజాల్లోని మరి పరాగ సంపర్కాన్ని రెండు రకాలుగా విభజించవచ్చని చెప్పుకున్నాం. అందులో ఒకటి ఆత్మ పరాగ సంపర్కము, సెల్ఫ్ పోలినేషన్ అని చెప్పుకుంటాం. సో పరపరాగ సంపర్కము, క్రాస్ పోలినేషన్ అని చెప్పుకుంటాం. ఆత్మ పరాగ సంపర్కము అంటే ఒక పుష్పములోని పరాగకోశములో గల పరాగ రేణువులు అదే పుష్పములోని కీలాగ్రం మీద పడటాన్ని ఆత్మ పరాగ సంపర్కము లేదా ఆటోగమి అని కూడా చెప్పుకుంటాం. ఈ ఆత్మ పరాగ సంపర్కం అనేది ద్విలింగ పుష్పాల్లో మాత్రమే జరగటానికి ఆస్కారం ఉంది అని చెప్పుకుంటాం. అయితే ఇది సమృత సంయోగ పుష్పాలు, వివృత సంయోగ పుష్పాలు రెండింటిలో కూడా జరుగుతుంది అని కూడా చెప్పుకుంటాం. మరి సమృత సంయోగ పుష్పాలు అంటే ఎల్లప్పుడూ వికసించని పుష్పాలు. అటువంటి పుష్పాల్లో జరిగేటటువంటి పరాగ సంపర్కాన్ని సమృత సంయోగము అని చెప్పుకోవచ్చు. వికసించేటటువంటి పుష్పాలని వివృత సంయోగ పుష్పాలు అని చెప్పుకుంటాం. ఈ పుష్పాల్లో జరిగేటటువంటి పరాగ సంపర్కాన్ని వివృత సంయోగము అని చెప్పుకుంటాం. మరి సెల్ఫ్ పోలినేషన్ గురించి చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటి, నెక్స్ట్ ఏంటంటే పరాగ సంపర్కములో రెండోది పరపరాగ సంపర్కము. సో ఒక పుష్పములోని పరాగ కోశములో గల పరాగ రేణువులు అదే జాతికి చెందిన వేరొక పుష్పము యొక్క కీలాగ్రాన్ని చేరడాన్ని పరపరాగ సంపర్కము లేదా దాన్ని అల్లోగమి అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ పరపరాగ సంపర్కం అనేది వివృత సంయోగ పుష్పాల్లో జరుగుతుందని కూడా చెప్తాం. సో మరి ఈ పరపరాగ సంపర్కం అనేది రెండు రకాలుగా గుర్తించవచ్చండి. ఒకటి ఏకవృక్ష పరపరాగ సంపర్కము, గైటనోగమి అని చెప్తాం. భిన్న వృక్ష పరపరాగ సంపర్కము, జీనోగమి అని చెప్తాం. సో ఏకవృక్ష పరపరాగ సంపర్కము అంటే సో ఈ పరాగ సంపర్కము ఒకే మొక్కపై ఉన్నటువంటి రెండు పుష్పాల మధ్య జరుగుతుంది. అంటే సో ఒక పుష్పములోని పరాగ రేణువులు అదే మొక్కపై ఉన్న వేరొక పుష్ప కీలాగ్రం మీద పడతాయి. సో కాబట్టి దీన్ని ఏకవృక్ష లేక గైటినోగమి అని కూడా చెప్పుకుంటాం. రెండోది భిన్న వృక్ష పరపరాగ సంపర్కం. సో దీన్ని జీనోగమి అని చెప్పుకుంటాం. ఒకే మొక్క మీద ఉన్న పుష్పాల్లోని పరాగ రేణువులు అదే జాతికి చెందిన వేరొక మొక్కపై ఉన్న పుష్ప కీలాగ్రం మీద పడటాన్ని భిన్న వృక్ష పరపరాగ సంపర్కము అని కూడా చెప్పుకుంటాం. అయితే మొక్కలకి ఆత్మ పరాగ సంపర్కం కంటే పరపరాగ సంపర్కమే ఉపయుక్తంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. మరి కాబట్టి ఆవృత బీజాల్లో అనేక పుష్పాలు ద్విలింగకాలు అయినప్పటికీ కూడా అవి ఆత్మపరాగ సంపర్కాన్ని నిరోధించి సో పరపరాగ సంపర్కాన్ని మాత్రమే
జరుపుకుంటాయి అని చెప్తాం. సో ఇది మొత్తం పరాగ సంపర్కం యొక్క ఇంట్రడక్షన్ అండి. తర్వాత చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, సో పరపరాగ సంపర్కం సిద్ధించేటటువంటి పరిస్థితులు. సో ఈ పరపరాగ సంపర్కం సిద్ధించే పరిస్థితులు లేక పద్ధతులు ఏంటి అంటే, ఏకలింగత్వము, భిన్నకాలిక పక్వత, హర్కోగమి, భిన్నకీలత, ఆత్మవంజత్వము, పుప్పొడి పూర్వ సెక్మత అని చెప్పుకుంటాం. అందులో మొదటిది ఏకలింగత్వము అని చెప్తాం. అంటే కొన్ని జాతుల పుష్పాల్లో ఆవశ్యక అంగాల్లో ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ ఆవశ్యక అంగాలు అంటే కేసరావళి, అండకోశం. సో కాబట్టి వీటిని ఏకలింగక పుష్పాలు అని కూడా చెప్పుకుంటాం. సో ఈ విధమైనటువంటి ఏకలింగక పుష్పాలని ఉత్పత్తి చేయటాన్ని ఏకలింగత్వము అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కొన్ని మొక్కలు కేవలం పురుష పుష్పాలను, మరికొన్ని మొక్కలు కేవలం స్త్రీ పుష్పాలను మాత్రమే ఏర్పరుస్తాయి. మరి అటువంటి ఏకలింగక పుష్పాల్లో తప్పనిసరిగా పరపరాగ సంపర్కమే జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే వాలిసినేరియా అని కూడా మనం చెప్పుకోవచ్చండి. రెండోది భిన్నకాలిక పక్వత. ద్విలింగ పుష్పాల్లో ఆత్మపరాగ సంపర్కాన్ని నిరోధించి పరపరాగ సంపర్కాన్ని ప్రోత్సహించే యాంత్రకాల్లో భిన్నకాలిక పక్వత ఒకటని మనం చెప్పుకోవచ్చండి. దీనిలో ద్విలింగ పుష్పాల్లో ఉన్న కేసరావళి, అండకోశము. సో కేసరావళి అంటే పురుష ప్రత్యుత్పత్తి అవయవం, అండకోశము అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం. ఈ రెండు కూడా వేరువేరు సమయాల్లో పక్వానికి వస్తాయి. సో కేసరావళి, అండకోశం వేరువేరు సమయాల్లో పక్వానికి వచ్చేటటువంటి విధానాన్ని ఆధారంగా చేసుకొని భిన్నకాలిక పక్వత అనేది రెండు రకాలుగా ఉంటుందండి. పుంభాగ ప్రథమోత్పత్తి, దాన్ని ప్రోటాండ్రీ అని చెప్పుకుంటాం. స్త్రీభాగ ప్రథమోత్పత్తి, ప్రోటోగని అని చెప్పుకుంటాం. పుంభాగ ప్రథమోత్పత్తి అంటే ద్విలింగ పుష్పాల్లో అండకోశం కంటే కూడా కేసరావళి ముందుగా పక్వానికి వస్తే దాన్ని పుంభాగ ప్రథమోత్పత్తి అని చెప్తాం. అయితే ఇక్కడ అండకోశం పక్వానికి వచ్చే సమయానికి కేసరాల్లోని పుప్పొడి పూర్తిగా ఏమవుతుందనంటే రాలిపోతుంది. సో కాబట్టి అక్కడ తప్పనిసరిగా ఆత్మపరాగ సంపర్కం జరిగేటటువంటి వీలనేది ఉండదు. సో తప్పనిసరిగా అక్కడ పరపరాగ సంపర్కం మాత్రమే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హీలియాంతస్ అని చెప్పుకోవచ్చు, గ్యాసిపియం అని చెప్పుకోవచ్చు. రెండోది స్త్రీభాగ ప్రథమోత్పత్తి, దాన్ని మనం ప్రోటోగని అని కూడా చెప్పుకోవడం జరిగింది. ఏంటి స్త్రీభాగ ప్రథమోత్పత్తి అంటే, సో ఇక్కడ ద్విలింగ పుష్పాల్లో కేసరాల కంటే కూడా అండకోశం ముందుగా పక్వానికి వస్తుంది. సో కాబట్టి దాన్ని ప్రోటోగని అని కూడా చెప్పుకోవడం జరిగింది. మరైతే ఈ స్త్రీభాగ ప్రథమోత్పత్తిలో అండకోశం పక్వానికి వచ్చే సమయానికి కేసరావళి అనేది పక్వానికి రాదు. కాబట్టి ఇక్కడ ఆత్మపరాగ సంపర్కం అనేది నిరోధించబడుతుంది. సో నిరోధించబడి తప్పనిసరిగా అక్కడ పరపరాగ సంపర్కం జరుగుతుంది అని చెప్తాం. ఉదాహరణకి స్వలానం అని చెప్పుకోవచ్చు. సో అది భిన్నకాలిక పక్వత. మూడోది ఏంటంటే హర్కోగమి అని చెప్పుకుంటామండి. సో ఏంటి హర్కోగమి అంటే, ద్విలింగ పుష్పాల్లో స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు అనేవి వేరువేరు స్థానాల్లో అమరి ఉండటం. దీనివల్ల ప్రత్యుత్పత్తి అంగాలు ఒకేసారి పక్వానికి వచ్చినప్పటికీ అక్కడ ఆత్మపరాగ సంపర్కం అనేది జరగదు, లేక ఆత్మపరాగ సంపర్కం అనేది నిరోధించబడుతుంది అని చెప్పుకుంటాం. అయితే కొన్ని పుష్పాల్లో కీలాగ్రాలు కేసరాల కంటే ఎత్తుగా ఉంటాయి. ఉదాహరణకి హైబిస్కస్ అని చెప్పుకోవచ్చు. మరికొన్ని పుష్పాల్లో కీలాగ్రాలు కేసరాలకి వ్యతిరేక దిశలో వంగి ఉంటాయి. ఉదాహరణకి గ్లోరియోసా, సూపర్బాన్ మనం చెప్పుకోవచ్చండి. నాలుగోది భిన్నకాలిక పక్వత అని చెప్తాం. అంటే ఒకే జాతి మొక్కల పుష్పాల్లో కీలాలనేవి వేరువేరు ఎత్తుల్లో ఉంటాయి. సో కాబట్టి దాన్ని
భిన్న కీలత అని చెప్తాం. ఈ భిన్న కీలత అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ద్విభిన్న కీలత, రెండు త్రిభిన్న కీలత. అసలు ద్విభిన్న కీలత అంటే కొన్ని మొక్కల్లో పుష్పాలు రెండు రూపాల్లో ఉంటాయండి. మరి అటువంటి పుష్పాలను మనం ఏమని చెప్తామనంటే ద్విరూపక పుష్పాలు అని చెప్తాం. మరి ఒకే జాతికి చెందినటువంటి మొక్కలోని ద్విరూపక పుష్పాల్లో కీలాలు అనేవి రెండు రకాల ఎత్తుల్లో అమర ఉంటాయి. సో కాబట్టి దాన్ని ద్విభిన్న కీలత అని చెప్పుకుంటాం. మరి అయితే మొదటి రకం పుష్పంలో అయితే కీలం అనేది పొట్టిగా ఉండి కేసరాలు పొడవుగా ఉంటాయి. రెండో రకం పుష్పంలో అయితే కీలం పొడవుగా ఉండి కేసరాలు పొట్టుగా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మొక్కల్లో రెండు రకాలైనటువంటి పుష్పాలు ఉన్నప్పుడు సమానమైనటువంటి ఎత్తుగల కేసరావళి కీలాలు ఉన్న పుష్పాల మధ్యనే ఇక్కడ పరపరాగ సంపర్కం అనేది జరుగుతుంది. సో ఈ ద్విరూపక పుష్పాలు భిన్నకాలిక పక్వతను కూడా చూపిస్తాయి అని చెప్పుకుంటాం. ఉదాహరణకి చూసుకుంటే ప్రిమ్యులా అని చెప్పుకోవచ్చు, ఓల్డ్ ఎన్లాండి అని చెప్పుకోవచ్చు నేను. రెండోది భిన్న కీలతలో త్రిభిన్న కీలత అని చెప్పుకుంటామండి. త్రిభిన్న కీలత అంటే కొన్ని మొక్కల్లో మూడు రకాల పుష్పాలు ఉంటాయండి. అటువంటి పుష్పాలని త్రిరూపక పుష్పాలు అని చెప్పుకుంటాం. వీటిలో కీలాలు కేసరాలు మూడు రకాల ఎత్తుల్లో అమరు ఉంటాయి. అంటే పొట్టి, పొడవు, మధ్యస్థం అని చెప్పుకుంటాం. సో ఈ విధంగా మూడు రకాలైనటువంటి ఎత్తుల్లో కీలాలు ఉండటాన్ని త్రిభిన్న కీలత అని చెప్పుకుంటాం. ఉదాహరణకి లైత్రం చెప్పుకోవచ్చు, మరికొన్ని ఆక్సాలిస్ జాతులను కూడా మనం చెప్పుకోవచ్చండి. అది త్రిభిన్న కీలత. సో టోటల్గా భిన్న కీలత అని చెప్తాం. ఐదోది ఆత్మవంజత్వం, అంటే దీని ఇంగ్లీష్లో సెల్ఫ్ స్టెరిలిటీ అని చెప్పుకుంటామండి. కొన్ని ద్విలింగ పుష్పాల్లో పరాగ రేణువులు అదే పుష్ప కీలాగ్రం మీద పడినప్పుడు మొలకెత్తలేవు. దీన్నే ఆత్మవంజత్వం అని కూడా చెప్పుకుంటాం. కానీ అవే పరాగ రేణువులు వేరొక పుష్ప కీలాగ్రం మీద పడినప్పుడు మొలకెత్తుతాయి. సో ఉదాహరణకి చూసినట్లయితే అబుటిలాన్, ప్యాసిఫ్లోర్ అని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అయితే మరికొన్ని మొక్కల్లో ఆత్మపరాగ సంపర్కం జరిగితే పుష్పం అనేది పూర్తిగా వడిలిపోతుంది. సో దీనికి కారణం ఏమిటి అంటే అందులో ఉండేటటువంటి పరాగ రేణువులు విషతుల్యమై ఉంటాయి, కాబట్టి అవి పుష్పాన్ని వడలిపోయేలాగా చేస్తాయండి. సో వాటికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఆర్కిడ్ని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆరోది పరపరాగ సంపర్కం సిద్ధించే పరిస్థితుల్లో పుప్పొడి పూర్వ సెక్మత. ఏంటి పుప్పొడి పూర్వ సెక్మత అంటే కొన్ని మొక్కల్లో పరపరాగ సంపర్కం ద్వారా అదే పుష్పములోని పరాగ రేణువులు అదే జాతికి చెందిన వేరొక పుష్పములోని పరాగ రేణువులు ఒకేసారి వచ్చి కీలాగ్రాన్ని చేరాయండి. అటువంటి సందర్భంలో వేరొక పుష్పము నుంచి వచ్చిన పరాగ రేణువులు అదే పుష్పము నుంచి వచ్చిన పరాగ రేణువుల కంటే ముందుగా మొలకెత్తి ఫలదీకరణ అనేది జరుపుతాయి. కాబట్టి దీన్ని మనం పరఫలదీకరణ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే సో ఇక్కడ పుప్పొడి పూర్వ సెక్మతలో వేరొక పుష్పము నుంచి వచ్చిన పరాగ రేణువులు ముందుగా మొలకెత్తుతాయి. సో కాబట్టి దీన్ని పుప్పొడి పూర్వ సెక్మత అని కూడా చెప్పుకోవడం జరిగింది. ఉదాహరణకి డాలికస్ని చెప్పుకోవచ్చండి. అవి పరపరాగ సంపర్కం సిద్ధించేటటువంటి పరిస్థితులు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఆత్మపరాగ సంపర్కం సిద్ధించేటటువంటి పరిస్థితులు. ఇవి నాలుగుంటాయండి. సో ఒకటి ఏకకాల పక్వత, రెండు పుష్పభాగాల చలనం, మూడు భద్రతా యాంత్రికం, నాలుగు సమృత సంయోగము అని చెప్తాం. అందులో మొదటిది ఏకకాల పక్వత. అంటే పరపరాగ సంపర్కం తప్పకుండా జరిగే విధంగా చాలా మొక్కల్లో ద్విలింగ పుష్పాలు ఉంటాయి. కాబట్టి
వీటిలో కేసరాలు అండకోశం ఏకకాలంలో పక్వస్థితికి వచ్చాయి అనుకోండి, అవి ఆత్మపరాగ సంపర్కాన్ని జరుపుకోగలుగుతాయి. ఉదాహరణకి కాల్దాన్ చెప్పుకోవచ్చు, రానన్ క్యూలస్ని చెప్పుకోవచ్చు. అయితే వీటిలో పుష్పాలు నిలువుగా ఉంటాయి. ఈ పుష్పాల్లో వర్షపు నీటి బిందువులు నిలుస్తాయండి. సో ఇలా ఉండడం వల్ల పరాగకోశాల నుంచి విడుదలైనటువంటి పరాగ రేణువులు ఆ నీటి మీద తేలుతూ కీలాగ్రాన్ని చేరతాయి. కాబట్టి దాన్ని ఏకకాల పక్వత అని కూడా చెప్పుకోవచ్చు. రెండోది పుష్పభాగాల చలనము అని చెప్తామండి. అంటే పుష్ప విన్యాసాలు గాలి వలన కదిలినప్పుడు పరాగ రేణువులు అదే పుష్ప కీలాగ్రంపై పడి ఆత్మపరాగ సంపర్కం జరగవచ్చు. ఒక్కొక్కసారి సంయుక్త ఆకర్షణ పత్రావళి ముకుళించుకుపోవడం వల్ల కూడా పరాగకోశాలు కీలాగ్రాన్ని తాకేటటువంటి అవకాశం ఉంది. సో ఉదాహరణకి ఆర్జిమోన్గా చెప్పుకోవచ్చండి. మూడోది భద్రతా యాంత్రికము అని చెప్తామండి. అంటే సాధారణంగా పరపరాగ సంపర్కం జరిగేటటువంటి పుష్పాల్లో ఏ కారణం చేతనైనా పరపరాగ సంపర్కం జరగదండి. సో పరపరాగ సంపర్కం జరగకపోవడం వలన అవి ఆత్మపరాగ సంపర్కాన్ని జరుపుకుంటాయి. దీన్ని మనం భద్రతా యాంత్రికము అని కూడా చెప్పుకోవచ్చు. అయితే భద్రతా యాంత్రికాన్ని ఉదాహరణగా మనం హీలియాంతస్ని చెప్పుకోవచ్చండి. ఆస్టరేసీ కుటుంబం పుష్పకాల్లో పుంభాగ ప్రథమోత్పత్తి అనేది ఉంటుంది. వీటిలో పరపరాగ సంపర్కం సిద్ధిస్తే కీలాగ్ర తమ్మెలు కిందన ఉండే కేశాల మీదకు, ఆకర్షణ పత్రాల మీదకు, లేకపోతే కేసరాల మీదకు వంగి పరాగ రేణువుల్ని స్వీకరిస్తాయి. సో కాబట్టి అక్కడ ఆత్మపరాగ సంపర్కం తప్పనిసరిగా జరుగుతుంది. సో అది భద్రతా యాంత్రికం. నాలుగోది సమృత సంయోగం. ఎల్లప్పుడూ వికసించని పుష్పాలను సమృత సంయోగ పుష్పాలు అని చెప్పుకుంటాం. మరి సమృత సంయోగ పుష్పాల్లో జరిగేటటువంటి పరాగ సంపర్కాన్ని సమృత సంయోగము లేక క్లీష్టోగమి అని కూడా చెప్పుకోవచ్చండి. మరి అయితే ఈ పుష్పాల్లో పరాగ రేణువులు వికసించని పుష్పం లోపలే వెదజల్లబడడంతో అవి ఆత్మపరాగ సంపర్కమే జరుపుకుంటాయి. ఉదాహరణకి కోమిలైన బెంగాలెన్సిస్ చెప్పుకోవచ్చు, స్ట్రిప్టోకార్పస్ని కూడా చెప్పుకోవచ్చండి. కొమ్ములైన బెంగాలెన్సిస్లో అయితే సమృత సంయోగ పుష్పాలు భూగర్భంలో ఉన్నటువంటి కొమ్ము నుండి, వివృత సంయోగ పుష్పాలు వాయుగతంగా ఏర్పడతాయి. కానీ స్ట్రిప్టోకార్పస్లో సమృత సంయోగ పుష్పాలు, వివృత సంయోగ పుష్పాలు రెండు కూడా వాయుగతంగానే ఏర్పడతాయండి. అది ఆత్మపరాగ సంపర్కం సిద్ధించేటటువంటి పరిస్థితులు లేక పద్ధతులు అని చెప్పుకుంటాం. తర్వాత మూడో క్వశ్చన్ ఏంటంటే పరపరాగ సంపర్కానికి తోడ్పడేటటువంటి సహకారులు అని చెప్పుకుంటాం. ఏమిటి సహకారులు అంటే, జనరల్గా అయితే పరాగ రేణువులు వాటంతట అవి కీలాగ్రాన్ని చేరలేవు. కాబట్టి మొక్కలు తమ పరిసరాలకు తగినట్లుగా అనేక బాహ్య కారకాలను వినియోగించుకుంటాయి. సో వినియోగించుకొని పరాగ సంపర్కం జరుపుకుంటాయి. అయితే ఇక్కడ పుష్ప నిర్మాణానికి సహకారికి మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని తెలియజేయడాన్ని పరాగ సంపర్క యాంత్రికము అని చెప్పుకుంటాం. పరాగ సంపర్కం జరగడానికి రెండు రకాల సహకారకాలు అనేవి తోడ్పడతాయి అని చెప్తామండి. ఏమిటి అంటే, సో నిర్జీవ సహకారకాలు అబయోటిక్ అని చెప్తాం, జీవ సహకారకాలు బయోటిక్ అని చెప్తామండి. అయితే ఇందులో అబయోటిక్ లేక నిర్జీవ సహకారకాలు గాలి, నీరు అని చెప్పుకుంటాం. జీవ సహకారకాలు అంటే పక్షులు, గబ్బిలాలు, కీటకాలు, నత్తలు మొదలైన వాటిని మనం చెప్పుకోవచ్చండి. అయితే మొదటగా నిర్జీవ సహకారాల గురించి చెప్పుకుందాం. సో అందులో మొదటిది గాలి, నీరు. సో గాలి వలన పరాగ సంపర్కం కానీ జరిగితే దాన్ని వాయు పరాగ సంపర్కము, ఇంగ్లీష్లో
యానిమోఫిలి అని కూడా చెప్పుకుంటాము అండి. ఉదాహరణకి వరైజా సటైవ్ అని చెప్పుకోవచ్చు. రెండోది జలపరాగ సంపర్కము, అంటే నీటి ద్వారా జరిగేటటువంటి పరాగ సంపర్కం. ఇది ఎక్కువగా నీటి మొక్కల్లోనే జరుగుతుందండి. మరి జలపరాగ సంపర్కం అనేది రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి ఊర్ధ్వ జలపరాగ సంపర్కము, రెండు అధో జలపరాగ సంపర్కము. ఊర్ధ్వ జలపరాగ సంపర్కాన్ని ఎపిహైడ్రోఫిలి అని, అధో జలపరాగ సంపర్కాన్ని హైపోహైడ్రోఫిలి అని చెప్పుకుంటాం. ఊర్ధ్వ జలపరాగ సంపర్కము అంటే జలపరాగ సంపర్కం అనేది నీటి ఉపరితలం పైన జరుగుతుంది. ఉదాహరణకి వాలిసినేరియా. అధో జలపరాగ సంపర్కము లేక హైపోహైడ్రోఫిలి అంటే నీటి లోపల జరిగేటటువంటి పరాగ సంపర్కము, అంటే ఉపరితలానికి దిగువగా జరుగుతుంది. ఉదాహరణకి జోస్టెర్ అని చెప్పుకోవచ్చండి. తర్వాత జీవసహకారులు. జీవసహకారుల్లో జంతు పరాగ సంపర్కం, దీన్ని జూఫిలి అని కూడా చెప్తాం. అంటే జంతువుల సహాయంతో జరిగేటటువంటి పరాగ సంపర్కం. సో ఇది నాలుగు రకాలుగా ఉంటుందండి. పక్షి పరాగ సంపర్కం ఆర్నితోఫిలి అని చెప్తాం. అంటే పక్షుల ద్వారా జరిగేటటువంటి పరాగ సంపర్కం. ఉదాహరణకి బిగ్నోని అని చెప్పుకోవచ్చు. గబ్బిలాల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని కీరోప్టెరీ ఫిలి అని చెప్తాం. దీనికి ఎగ్జాంపుల్ కైజీలియా పిన్నేటా. మూడోది కీటక పరాగ సంపర్కం, అంటే యాంటమోఫిలి అని చెప్తాం. అంటే కీటకాల సహాయంతో జరిగేటటువంటి పరాగ సంపర్కం. దీనికి ఉదాహరణగా సెస్ట్రమ్ నాక్టర్నం అని చెప్పుకోవచ్చు. నాలుగోది మెలకోఫిలి. సో నత్తల ద్వారా జరిగేటటువంటి పరాగ సంపర్కం. ఉదాహరణకి మనం ఆరాయిడ్స్ని చెప్పుకోవచ్చండి. సో ఇది పరాగ సంపర్కానికి తోడ్పడేటటువంటి సహకారులు, పరాగ సంపర్కానికి తోడ్పడేటటువంటి కొన్ని నిర్జీవ జీవ సహకారకాలు అని చెప్పుకుంటాం. సో ఇక్కడతో పరాగ సంపర్కం కంప్లీట్. ద డైరెక్ట్ పోలినేషన్ అని చెప్పుకుంటాం. ఆవృత బీజాల్లోని మరి పరాగ సంపర్కాన్ని రెండు రకాలుగా విభజించవచ్చు అని చెప్పుకున్నాం. అందులో ఒకటి ఆత్మ పరాగ సంపర్కము, సెల్ఫ్ పోలినేషన్ అని చెప్పుకుంటాం. సో పరపరాగ సంపర్కము, క్రాస్ పోలినేషన్ అని చెప్పుకుంటాం. ఆత్మ పరాగ సంపర్కము అంటే ఒక పుష్పములోని పరాగకోశములో గల పరాగ రేణువులు అదే పుష్పములోని కీలాగ్రం మీద పడటాన్ని ఆత్మ పరాగ సంపర్కము లేదా ఆటోగమి అని కూడా చెప్పుకుంటాం. ఈ ఆత్మ పరాగ సంపర్కం అనేది ద్విలింగ పుష్పాల్లో మాత్రమే జరగటానికి ఆస్కారం ఉంది అని చెప్పుకుంటాం. అయితే ఇది సంవృత సంయోగ పుష్పాలు, వివృత సంయోగ పుష్పాలు రెండింటిలో కూడా జరుగుతుంది అని కూడా చెప్పుకుంటాం. మరి సంవృత సంయోగ పుష్పాలు అంటే ఎల్లప్పుడూ వికసించని పుష్పాలు. అటువంటి పుష్పాల్లో జరిగేటటువంటి పరాగ సంపర్కాన్ని సంవృత సంయోగము అని చెప్పుకోవచ్చు. వికసించేటటువంటి పుష్పాలని వివృత సంయోగ పుష్పాలు అని చెప్పుకుంటాం. ఈ పుష్పాల్లో జరిగేటటువంటి పరాగ సంపర్కాన్ని వివృత సంయోగము అని చెప్పుకుంటాం. మరి సెల్ఫ్ పోలినేషన్ గురించి చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటి, నెక్స్ట్ ఏంటంటే పరపరాగ సంపర్కములో రెండోది పరపరాగ సంపర్కము. సో ఒక పుష్పములోని పరాగ కోశములో గల పరాగ రేణువులు అదే జాతికి చెందిన ఇప్పుడు మనం పరాగ సంపర్కము అనేటటువంటి ఒక పాఠం గురించి చెప్పుకుందాం. పరాగ సంపర్కము అంటే పరాగ కోశములోని పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరడాన్ని సో పరాగ సంపర్కము అని చెప్తాం. సో దీన్ని ఇంగ్లీష్లో పోలినేషన్ అని చెప్పుకుంటాం. అయితే ఈ పుష్పించేటటువంటి మొక్కల్లో
ఫలదీకరణ జరగటానికి సో తప్పనిసరిగా పరాగ సంపర్కం జరిగి తీరాలి. మరి అయితే ఆవృత బీజాల్లో అండాలు, అండాశయం లోపల అంతర్గతంగా సమృతంగా ఉండటం వలన పరాగ రేణువులు కీలాగ్రం పైన పడతాయి. సో ఇటువంటి పరాగ సంపర్కాన్ని పరోక్ష పరాగ సంపర్కము లేదా ఇండైరెక్ట్ పాలినేషన్ అని చెప్పుకుంటాం. మరి అయితే వివృతి బీజాల్లో అండాశయము, కీలము, కీలాగ్రము లోపిస్తాయి. కాబట్టి సో అందులో అండాలనేవి నగ్నంగా అమర ఉంటాయి అని చెప్పుకున్నాం. మరి అటువంటి మొక్కలో జరిగేటటువంటి పరాగ సంపర్కాన్ని ప్రత్యక్ష పరాగ సంపర్కము అని చెప్తాం. సో ఈ వివృతి బీజాల్లో పరాగ రేణువులు అనేవి డైరెక్ట్గా వచ్చి అండాన్ని చేరతాయి. కాబట్టి సో దాన్ని ప్రత్యక్ష పరాగ సంపర్కము లేదా ద్విలింగ పుష్పాల్లో ఉన్న కేసరావళి అండకోశము. సో కేసరావళి అంటే పురుష ప్రత్యుత్పత్తవ్యము, అండకోశము అంటే స్త్రీ ప్రత్యుత్పత్తవ్యము. ఈ రెండు కూడా వేరువేరు సమయాల్లో పక్వానికి వస్తాయి. సో కేసరావళి అండకోశం వేరువేరు సమయాల్లో పక్వానికి వచ్చేటటువంటి విధానాన్ని ఆధారంగా చేసుకొని భిన్నకాలిక పక్వత అనేది రెండు రకాలుగా ఉంటుందండి. పుంభాగ ప్రథమోత్పత్తి, దాన్ని ప్రోటాన్రీ అని చెప్పుకుంటాం. స్త్రీభాగ ప్రథమోత్పత్తి ప్రోటోగనీ అని చెప్పుకుంటాం. పుంభాగ ప్రథమోత్పత్తి అంటే ద్విలింగ పుష్పాల్లో అండకోశం కంటే కూడా కేసరావళి ముందుగా పక్వానికి వస్తే దాన్ని పుంభాగ ప్రథమోత్పత్తి అని చెప్తాం. అయితే ఇక్కడ అండకోశం పక్వానికి వచ్చే సమయానికి కేసరాల్లోని పుప్పొడి పూర్తిగా ఏమవుతుందనంటే రాలిపోతుంది. సో కాబట్టి అక్కడ తప్పనిసరిగా ఆత్మపరాగ సంపర్కం జరిగేటటువంటి వీలనేది ఉండదు. సో తప్పనిసరిగా అక్కడ పరపరాగ సంపర్కం మాత్రమే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హీలియంతస్ అని చెప్పుకోవచ్చు, గ్యాసిపి అని చెప్పుకోవచ్చు. రెండోది స్త్రీభాగ ప్రథమోత్పత్తి, దాన్ని మనం ప్రోటోగని అని కూడా చెప్పుకోవడం జరిగింది. ఏంటి స్త్రీభాగ ప్రథమోత్పత్తి అంటే, సో ఇక్కడ ద్విలింగ పుష్పాల్లో కేసరాల కంటే కూడా అండకోశం ముందుగా పక్వానికి వస్తుంది. సో కాబట్టి దాన్ని ప్రోటోగని అని కూడా చెప్పుకోవడం జరిగింది. మరైతే ఈ స్త్రీభాగ ప్రథమోత్పత్తిలో అండకోశం పక్వానికి వచ్చే సమయానికి కేసరావళి అనేది పక్వానికి రాదు. కాబట్టి ఇక్కడ ఆత్మపరాగ సంపర్కం అనే ఇంట్రడక్షన్ అండి. తర్వాత చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, సో పరపరాగ సంపర్కం సిద్ధించేటటువంటి పరిస్థితులు. సో ఈ పరపరాగ సంపర్కం సిద్ధించే పరిస్థితులు లేక పద్ధతులు ఏంటి అంటే, ఏకలింగత్వము, భిన్నకాలిక పక్వత, హర్కోగమి, భిన్నకీలత, ఆత్మవంజత్వము, పుప్పొడి పూర్వ శక్మత అని చెప్పుకుంటాం. అందులో మొదటిది ఏకలింగత్వము అని చెప్తాం. అంటే కొన్ని జాతుల పుష్పాల్లో ఆవశ్యక అంగాల్లో ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ ఆవశ్యక అంగాలు అంటే కేసరావళి, అండకోశము. సో కాబట్టి వీటిని ఏకలింగక పుష్పాలు అని కూడా చెప్పుకుంటాం. సో ఈ విధమైనటువంటి ఏకలింగక పుష్పాలని ఉత్పత్తి చేయటాన్ని ఏకలింగత్వము అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కొన్ని మొక్కలు కేవలం పురుష పుష్పాలను, మరికొన్ని మొక్కలు కేవలం స్త్రీ పుష్పాలను మాత్రమే ఏర్పరుస్తాయి. మరి అటువంటి ఏకలింగక పుష్పాల్లో తప్పనిసరిగా పరపరాగ సంపర్కమే జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే వాలిసినేరియా అని కూడా మనం చెప్పుకోవచ్చండి. రెండోది భిన్నకాలిక పక్వత, ద్విలింగ పుష్పాల్లో ఆత్మపరాగ సంపర్కాన్ని నిరోధించి పరపరాగ సంపర్కాన్ని ప్రోత్సహించే యాంత్రకాల్లో భిన్నకాలిక పక్వత ఒకటని మనం చెప్పుకోవచ్చండి. దీనిలో వేరొక పుష్పం యొక్క కీలాగ్రాన్ని చేరడాన్ని పరపరాగ సంపర్కము లేదా దాన్ని అల్లోగమి అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ పరపరాగ సంపర్కం అనేది వివృత సంయోగ పుష్పాల్లో జరుగుతుందని కూడా చెప్తాం. సో మరి ఈ పరపరాగ సంపర్కం అనేది
రెండు రకాలుగా గుర్తించవచ్చండి. ఒకటి ఏకవృక్ష పరపరాగ సంపర్కము, గైటనోగమి అని చెప్తాం. భిన్న వృక్ష పరపరాగ సంపర్కము, జీనోగమి అని చెప్తాం. సో ఏకవృక్ష పరపరాగ సంపర్కము అంటే, సో ఈ పరాగ సంపర్కము ఒకే మొక్కపై ఉన్నటువంటి రెండు పుష్పాల మధ్య జరుగుతుంది. అంటే సో ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే మొక్కపై ఉన్న వేరొక పుష్ప కీలాగ్రం మీద పడతాయి. సో కాబట్టి దీన్ని ఏకవృక్ష లేక గైటినోగమి అని కూడా చెప్పుకుంటాం. రెండోది భిన్న వృక్ష పరపరాగ సంపర్కం. సో దీన్ని జీనోగమి అని చెప్పుకుంటాం. ఒకే మొక్క మీద ఉన్న పుష్పాల్లోని పరాగ రేణువులు అదే జాతికి చెందిన వేరొక మొక్కపై ఉన్న పుష్ప కీలాగ్రం మీద పడటాన్ని భిన్న వృక్ష పరపరాగ సంపర్కము అని కూడా చెప్పుకుంటాం. అయితే మొక్కలకి ఆత్మపరాగ సంపర్కం కంటే పరపరాగ సంపర్కమే ఉపయుక్తంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. మరి కాబట్టి ఆవృత బీజాల్లో అనేక పుష్పాలు ద్విలింగకాలు అయినప్పటికీ కూడా అవి ఆత్మపరాగ సంపర్కాన్ని నిరోధించి సో పరపరాగ సంపర్కాన్ని మాత్రమే జరుపుకుంటాయి అని చెప్తాం. సో ఇది మొత్తం పరాగ సంపర్కం యొక్క